తొలిసారిగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు అని కేసీఆర్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి పొలిటికల్ హీట్ రాజుకుంది. చలికాలంలో కూడా టెంపరేచర్ తీవ్ర స్థాయిలో ఉంది. ఎక్కడ చూసినా పొలిటికల్ పార్టీలు, పార్టీ కండువాలు, జెండాలు రెపరెపలాడుతున్నాయి. టీవీ ఛానల్స్లో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ, ఆఖరికి సోషల్ మీడియాలో కానీ నేతలు టికెట్ల కోసం నేతలు పడే పాటలు, హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు హైదరాబాద్ పోయే ఫ్లైట్లు కూడా బిజీగా అయిపోయి ఆఖరికి ఢిల్లీకి వెళ్ళాలంటే టికెట్లు కూడా దొరకని సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఎదురుగా ఉన్నారు ఎప్పటి నుంచో దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ సీనియర్ మోస్ట్ లీడర్గా ఆయన తన కృషిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈరోజు రేపు టికెట్ ఇవ్వకపోయినా, సరైన ప్రాముఖ్యతను ఇవ్వకపోయినా, అలిగి పార్టీలు మారుతూ కండువాలు మార్చుకుంటూ సమాజానికి రకరకాల మెసేజ్లు ఇస్తున్న పొలిటికల్ లీడర్స్ ఉన్న ఈ టైంలో ఎన్నో సంవత్సరాలుగా ఆయన చుట్టూ రాజకీయ కుట్రలు జరుగుతున్నా, ఆయనకున్న వాక్చాతుర్యం వల్ల, ఆయనకున్న సీనియారిటీ వల్ల, ఆయనకున్న సబ్జెక్ట్ వల్ల, ఆయనకున్న ఇంటెలెక్చువాలిటీ వల్ల చుట్టూ కుళ్ళు కుతంత్రాల రాజకీయాలు జరుగుతున్నా కూడా పార్టీని వీడకుండా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానంతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం యంగ్ బ్లడ్తో కూడా కాంపిటీషన్ ఫేస్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ టికెట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా నా జీవితకాలం పాటు నా జీవితం కాంగ్రెస్ పార్టీకే అంకితం అని చెప్పారు. గతంలో వైఎస్ హయాంలో ఎన్నో సందర్భాల్లో ప్రజా సమస్యలపై గొంతెత్తి పోరాడారు. వైఎస్ గుండెల్లో కూడా దడ పుట్టించారు. హీఈస్ నన్ అదర్ దాన్ ద డేర్ డెవిల్ మర్రి శశిధర్ రెడ్డి ఇస్ విత్ మీ ఇన్ ఆర్ ఎక్స్క్లూజివ్ షో ఆఫ్ భవాని హెచ్డి. హలో సార్, హౌ యూ? గుడ్ సార్. ఇప్పుడు ఎన్నికల సీజన్ ఎట్లా అనిపిస్తుంది? 5 సంవత్సరాలకు ఒకసారి ప్రతిసారి ఇట్లాంటి అట్మాస్ఫియర్ మీరు చూస్తూ ఉంటారు, బట్ ఈసారి కొంచెం టఫ్ కాంపిటీషన్ ఉండబోతుంది అని చెప్పి వినిపిస్తున్నాయి మాటలు. చూడాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ముందస్తు ఎన్నికలు జరపడానికి అసెంబ్లీని రద్దు చేయడం జరిగిందో, వెంటనే 105 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. కొంత అప్పర్ హ్యాండ్ తీసుకున్నటువంటి టీఆర్ఎస్, అంటే సడన్గా రావడం వలన ఎవరికైనా కూడా, ఆయనేమో ముందు ఆలోచనతో చాలా రోజులుగా ఆ ఆలోచనలో ఉన్నాడు, ఫైనల్ వచ్చింది. అప్పుడు గత 3 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను, ఓటర్ లిస్టుల తయారీలో చాలా పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఈ రకమైనటువంటి ఓటర్ లిస్ట్తో పోవడం అన్యాయం అని చెప్పి ఎన్నికల కమిషన్కి పోవడం, వారు పెద్దగా స్పందించినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇవన్నీ కూడా వెళ్ళడం జరిగింది. అక్టోబర్ 6వ తేదీ నాడు ఎప్పుడైతే ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించిందో, వారు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, అంటే అంతకుముందు అన్ని మిగతా 4 రాష్ట్రాల కన్నా ముందే తెలంగాణలో ఎన్నికలు నిర్వహించవచ్చు అని కూడా చెప్పినటువంటి ఎన్నికల సంఘం వారు ముందు చెప్పకుండా అక్కడ కొంచెం లిటిగేషన్ ఉందని లాస్ట్లో ఫైనల్ స్టేజ్కి మార్చారు. అంటే ఫస్ట్ ఫేజ్ కన్నా ముందే, బహుశా ఇంకొక అంతకన్నా ముందు కూడా ఇంకొక ఫేజ్ ఉండేదేమో. 12th నాడు ఫస్ట్ ఫేజ్ జరిగింది, బహుశా అంతకుముందు కూడా జరిగి ఉండేదేమో తెలంగాణ ఎన్నికలు, మేము న్యాయ పోరాటం లేకపోతే. అంటే 5 అక్టోబర్ 5వ తేదీ నాడు హైకోర్టు వాళ్ళు స్టే విధించారు, మీరు ప్రకటించొద్దు తుది జాబితా అని. అప్పుడు సడన్గా లాస్ట్ ఫేజ్కు వచ్చింది. అయిన ఏదైనా ఇంచుమించుగా 4 వారాల పాటు కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైనటువంటి శ్వాస తీసుకోవడానికి అవకాశం కలిగి చాలామంది ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కుంటియా సైతం తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని చెప్పినటువంటి వ్యక్తి ఈ రకంగా సమయం దొరకడం వలన ఈ పొత్తులు వ్యవహారాలు అన్నీ కూడా కొంత తేల్చుకునేటువంటి అవకాశం కొంత ఊరట కలిగింది. సో ఆ రకంగా ఉన్నటువంటి దాన్ని ఆలస్యం జరగడం వలన కేసీఆర్కి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. నేను అది దృష్టిలో పెట్టుకునే, అంటే 2 రకాలుగా ఎన్నికల అంటే ఓటర్స్ లిస్టు స్వచ్ఛంగా ఉండాలి, ప్యూర్గా ఉండాలి. 68 లక్షల అవకతవకలు ఉన్నాయన్నాం, డూప్లికేట్స్ అన్నాము, బోగస్ అన్నాము, ఇవన్నీ కూడా అన్నాం. సో
అది జరగాల్సిందే. దాంతోపాటు ఆలస్యం జరగడం వల్ల కేసీఆర్ కొంత నర్వస్ అయిపోయినట్టు కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. 6వ తేదీ అక్టోబర్న ప్రకటించింది, సెప్టెంబర్ రద్దు చేసినప్పుడు 50 రోజుల్లో 100 నియోజకవర్గాల్లో పర్యటిస్తానని. అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేసింది అంతకు 2 మంత్స్ లోపే ఎన్నికలు జరిగిపోతాయి, అక్టోబర్లో నవంబర్ ఫస్ట్ ఫేజ్ లోపలే జరిగిపోతాయని ఆయన అంతకుముందు అన్నీ మాట్లాడుకొని చెప్పాడు ఆయన. సరే, ఇది ఈ రకంగా కొంత సమయం రావడం వల్ల కొంత కలిసి వచ్చింది. రైట్, ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ల కేటాయింపుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కైంది. అందులో భాగంగానే దానం నాగేందర్ కి ఆపోజిట్గా దాసోజ్ శ్రవణ్ నిలబెట్టారు. ఏదో తూతు మంత్రంగా అంత స్ట్రాంగ్ లీడర్ కాదు, ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్న నేతను నిలబెట్టారని చెప్పేసి మీ కామెంట్ ఏంటి? చాలా చాలా నియోజకవర్గాలకు సంబంధించి అలాంటివి వస్తున్నాయి. ఊరు పేరు అంతకుముందు సరే, శ్రవణ్ కనీసం ఆయన స్పోక్స్ పర్సన్గా కొంత పరిచితుడే. కొత్త వాళ్ళను కూడా బయటి నుంచి వచ్చినటువంటి వాళ్ళు, పార్టీలో పనిచేయనటువంటి వాళ్ళకు కూడా సీట్లు కేటాయించడం జరిగింది. కొన్ని సర్వేలలో ఓడిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ వారికే సీట్లు కేటాయించారనేటువంటిది, అంటే వాళ్ళు జరిపించే అంటే పిసిసి వారు జరిపినటువంటి సర్వే ప్రకారం చేస్తున్నాం అంటున్నారు. వాస్తవ పరిస్థితులకు కొంత భిన్నంగా ఉంది అనేటువంటి అనుమానాలు ఎందుకు కలుగుతున్నాయంటే, నా నియోజకవర్గానికి వచ్చేసరికి సర్వేలో నేను ఓడిపోతానని వచ్చింది అని ఆ నెపంతో గెలిచే నియోజకవర్గాలను మేము సాక్రిఫైస్ చేయమని రాహుల్ గాంధీ గారు చెప్పిన తర్వాత, అసలు ఎన్ని సర్వేలు వచ్చినా గత 2-3 సంవత్సరాల నుంచి వివిధ సంస్థలు చేస్తున్నటువంటి సర్వేలు ఖచ్చితంగా గెలుస్తాయనేటువంటి నియోజకవర్గాల్లో సనత్ నగర్ ఉంది. ఆ రోజు మరి సనత్ నగర్లో నేనే కాంగ్రెస్ ఫేస్ ఆఫ్ సనత్ నగర్ నేను. సనత్ నగర్ అంటే మర్రి శశిధర్ రెడ్డి, మర్రి శశిధర్ అంటే సనత్ నగర్. కానీ చివరికి ఎప్పుడైతే అటువంటి సీట్లను మేము సాక్రిఫైస్ చేయమని రాహుల్ గాంధీ చెప్పారో, మరి ఎందుకో ఏ కారణంగానో ఏమనుకుంటున్నారు సార్, మిమ్మల్ని సీనియర్ మోస్ట్ లీడర్స్ అనే మిమ్మల్ని పక్కన పెట్టి టుక్కునా వెంకటేష్ గౌడ్కి టికెట్ ఇవ్వడంలో ఆంతర్యం ఏమనుకుంటున్నారు? సరే, అది వాళ్ళకి ఇవ్వడం ఎందుకు అనేది తెలుగుదేశం పార్టీ నిర్ణయం. అంటే ఇప్పుడు మీరు పొత్తులో ఉన్నారు కాబట్టి, పొత్తులో ఉన్నా వాళ్ళకి కేటాయించినప్పుడు ఎవరికి ఇస్తారనేది వాళ్ళు, తెలుగుదేశం పార్టీ అయినా కూడా చూసుకోవాల్సింది. సరే, హూ ఎవర్ ఇట్ మే బి, గెలుస్తారా లేదా అంటే పొత్తులు కానీ అండర్స్టాండింగ్ కానీ జరిగినప్పుడు ప్రధాన కారణం ఏమిటంటే గెలవాలి, వి హ్యావ్ టు విన్ మోర్ సీట్స్. అది సాధ్యమవుతుందా, అది జరుగుతుందా అనేటువంటి జరిగిన సర్వేలు నిజాయితీగా జరిగాయి అనుకుంటున్నారా? ద అదర్ థింగ్, మాలాంటి మీడియా ప్రతినిధులకు మీ గురించి వినిపిస్తున్న మాటలు ఏంటంటే, చాలా సీనియర్ మోస్ట్ లీడరు, వాగ్దాటి, ఇందాక నేను చెప్పినట్టుగా ఇంటలెక్చువల్ పర్సన్, ఆయనకున్న చరిష్మా వల్ల ఆయన సీఎం రేస్లో కూడా ఉన్నారు కాబట్టి నెగిటివ్ రిపోర్ట్లు ఇచ్చి ఏదో మాయమంత్రం చేశారు రాహుల్ గాంధీ దగ్గర అన్న మాటలు వినిపిస్తుంది. ఒకటైతే హైకమాండ్ తప్పుదో పట్టించారు, దాంట్లో డౌట్ లేదు. నాకు కూడా మాట్లాడినప్పుడు వాడు అడిగారు మేము ఇవ్వడం లేదు అని చెప్పి, ఇన్ఛార్జ్గా ఉన్న కుంటియా గారు పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. సరే, నేను నా సీట్ కన్నా ఎక్కువ నాకు రాలేదు. వచ్చిన వ్యక్తి గెలవగలుగుతాడని చెప్పి టీడీపీ మాకు మొత్తం 119 నియోజకవర్గాల్లో, నాకు ఆశ్చర్యం ఏమిటంటే 119 నియోజకవర్గాలలో తెలంగాణలో ఉన్నటువంటి దాంట్లో అన్నిటికంటే ష్యూర్ షాట్గా టీడీపీ గెలిచే సీటు సనత్ నగర్ అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. అటు కుంటియా గారు మాట్లాడితే అదే మాట, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినప్పుడు అదే మాట చెప్పారు. దట్ ఈజ్ అవర్ స్ట్రాంగెస్ట్ సీట్, ఖచ్చితంగా మేము గెలిచే నంబర్ 1 సీట్ సనత్ నగర్ అని చెప్పి. మీరు రాహుల్ గాంధీతో మాట్లాడే ప్రయత్నం కానీ దీన్ని స్ట్రాంగ్ అపోజ్ చేసే ప్రయత్నం, నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది దిస్ ఇస్ నాట్ ద వే అని ఖండించడం కానీ ఎందుకు చేయలేదు? లేదు, ఇప్పుడు నేను ఒక సరే పొత్తులు మనకు ఉన్నప్పుడు ఇచ్చిపుచ్చుకోవాలి జరుగుతాయి, కానీ పొత్తు చేసే పొత్తులు మనం పోవడానికి కారణం ఏమిటి, గెలవాలి, మన సీట్లు సంఖ్య పెరగాలి. ఈరోజు ఈ ప్రభుత్వం పోవాలి, కేసీఆర్ పాలన పోవాలనేటువంటి దాంతో అందరం కలవడం జరిగింది.
కనుక ఈ పొత్తుల భాగంగా ఈ విధంగా వేరే సీట్లు మార్చుకున్నారు. ఎల్బీనగర్ వదిలి టీడీపీ పట్టుబట్టిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పటికీ ఉన్న సనత్నగర్లో పార్టీ ఫిరాయింపు చేసి మంత్రి అయిపోయినాడు టీఆర్ఎస్లో. కానీ అక్కడ ఆ విధంగా లేదు. అయినప్పటికీ అక్కడ తలసాని శ్రీనివాస్ గారు అక్కడ పట్టు విడుపు చూపించారు టీడీపీ. ఇక్కడికి వచ్చేసరికి వారి సర్వే, మరి చంద్రబాబు నాయుడు గారికి ఎవరు సర్వే చేశారో నాకు తెలియదు, కానీ వారి సర్వేలో 119 నియోజకవర్గాల్లో ష్యూర్ షాట్ 100% గెలిచే సీటు సనత్నగర్ అన్నారు. సరే, రాహుల్ గాంధీ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటి ఆర్గ్యుమెంట్స్తో వారి ముందుకు వచ్చింది. సమయం తక్కువ ఉంది, 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, అభ్యర్థుల ఎంపికలు ఇంకా కొన్ని రాజస్థాన్లో ఇంకా కొంత మిగిలి ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక నేను నాకు నా సీటు మీ మీద కుట్రలు జరగడం అనేది కొత్త కాదు సార్. ఎప్పటి నుంచో దశాబ్ద కాలం పాటు మీ మీద రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా కానీ ఈరోజు రేపు నేను ఇందాక చెప్పినట్టుగా కొంచెం ప్రాముఖ్యత తగ్గించిన లేకపోతే ఈగో ప్రాబ్లమ్స్ వచ్చిన టకటక కండువాలు పార్టీలో మారిపోతున్న ఈ టైంలో మీరు ఇంకా కాంగ్రెస్ పార్టీనే పట్టుకుని వేలాడడానికి కారణం ఏంటి? నాకు జలక్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి నేను జలకిస్తాను. నాకు ఈరోజు కొందరు అంటున్నారు అసలు అది ఎవరు బయటికి ఇంకా మేము తీసుకొని రాలేదు. లేదు, జలకు నాకు ఎవరైతే సీటు రాకుండా చేసే ప్రయత్నం చేసి నాకు షాక్ ఇచ్చారని అనుకుంటున్నారో ఈ కండువా వేసుకొని ఉండడం వల్ల వాళ్ళకే షాక్. నా ఎవరు సార్ తెలుసుకోవచ్చా? చెప్తా, నా పైన నాకు అపారమైనటువంటి విశ్వాసం ఉంది. నేను అనుకుంటాను బహుశా ఇంత సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండేటువంటి పొలిటీషియన్స్ చాలా తక్కువ, చాలా స్పష్టంగా ఉంది. నాకు ఎప్పుడు కూడా ఆలోచన, దిర్ ఇస్ నో మిన్సింగ్ ఆఫ్ వర్డ్స్, నేను ఏదో ఆలోచన చేసినా అది చెప్పగలుగుతాను, రాయగలుగుతాను, ఉపన్యాసం ఇవ్వగలుగుతాను, దిర్ ఇస్ నో కన్ఫ్యూషన్. సో నాకుండే స్పష్టత నాకుంది. జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని ఇందిరాగాంధీ, మధ్యలో లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, వీళ్ళకంటే కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రులుగా ఉన్నటువంటి వీళ్ళందరితో పాటు నాన్నగారు పనిచేశారు. రెండు సందర్భాల్లో పార్టీ గెలవలేదు అని చెప్పి పూర్తి నిస్పృహతో పార్టీలో బలం తగ్గిపోయేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు 78లో ఇందిరాగాంధీని అందరూ వదిలిపెట్టిన సమయంలో వారు పార్టీ అధ్యక్షులుగా ఉండి ఐ కాంగ్రెస్ స్థాపించడంలో కీలకమైనటువంటి పాత్ర వహించి ఐ కాంగ్రెస్ ఇక్కడ గెలిచే విధంగా పార్టీని నడిపించారు, నాయకత్వం ఇచ్చారు. తర్వాత ఇందిరాగాంధీ మళ్ళీ ప్రధానమంత్రి కావడంలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాన్నగారు ఒక ప్రధానమైనటువంటి పాత్ర వహించారు. తర్వాత రాజీవ్ గాంధీ గారు ఎప్పుడైతే రాష్ట్రంలో ఆయన ప్రధానమంత్రిగా ఉండి రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు ప్రాబల్యం చాలా ఉంది, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలని ఎవరు ముందుకు రానటువంటి సమయంలో వారిని అడిగినప్పుడు, వారు కావాలని కోరలేదు, వారిని అడిగినప్పుడు వారు వచ్చి ఛాలెంజ్గా తీసుకొని ఆ రోజు పార్టీని గెలిపించి 181 సీట్లు 294లో చెప్పి గెలిపించారు. 188, 181 వచ్చాయి. సో అటువంటి పార్టీతో తరతరాల అనుబంధం. తర్వాత నేను క్రియాశీలకంగా వచ్చినప్పటికీ, నేనున్నప్పుడు రాజీవ్ గాంధీ గారు ఉన్నారు, నరసింహారావు గారు ఉన్నారు, కానీ 98లో ఎప్పుడైతే సోనియా గాంధీ గారు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వచ్చినారో ఆనాటి నుండి నేను చెప్పేటువంటి మాటకు చాలా గౌరవం ఇచ్చారు వారితో, రాహుల్ గాంధీ గారితో. ఈ రకమైనటువంటి సంబంధం ఏదైతే ఉందో ఇది ఒకరోజుతో వచ్చినటువంటిది కాదు. సరే, ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే ఈ జరిగిన మీరు ఇందాక మెన్షన్ చేశారు, నాకు టికెట్ రానివ్వకుండా చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా బాధపడతారని చెప్పేసి, ఆయన ఎవరు ఆ వ్యక్తి? చెప్తాను. ఇప్పుడు ఏమిటంటే మొత్తం ఇప్పుడు అంటే తప్పుడు సమాచారం పొత్తులలో దీన్ని వదులుకున్నటువంటి దాంట్లో కేవలం ఇద్దరే ఇన్వాల్వ్ అయ్యారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఒక కుంటియా ఇన్ఛార్జిగా ఉన్న కుంటియా. పొత్తుల వ్యవహారం తెలుగుదేశం పార్టీతో చర్చించి తెర ముందు ఉన్నటువంటి వాళ్ళు వీరిద్దరు.
ఒకటెర తెర వెనుక ఉండి చక్రం తిప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎల్వీనగర్ తీసుకోగలిగారు, సనత్ నగర్ వద్దన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రెండు రకాలుగా చెప్పారు. ఒకటి, మీ వాళ్ళు అసలు అడగడం లేదని ఒకటి నాతో డైరెక్ట్గా చెప్పినటువంటి మాట. కుంతియా గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో నాతో పెద్దగా ఈ విషయంలో అసలు ఒక సీనియర్, ఆయన కన్నా చాలా సీనియారిటీ నాది అన్ని విధాల, హైట్ కూడా తక్కువ లేదు. ఆయన గడ్డం ఉంది, మీ గడ్డం లేదు, అంతే. నేను గడ్డం లేకుండానే పని చేయగలుగుతాను. అయితే ఆయన సహజంగా మాట్లాడాలి, సరే ఆయన ఏ కారణంగా మాట్లాడలేదేమో. కుంటియా మాత్రం నన్ను మిస్లీడ్ చేస్తూనే వచ్చారు. కనుక అటువంటి దాంట్లో అది పెట్టుకొని రెండు రకాలుగా, టీడీపీ వాళ్ళేమో మమ్మల్ని అడగలేదని, కాంగ్రెస్ వాళ్ళేమో టీడీ ఇది మా బెస్ట్ సీటు, బెస్ట్ టికెట్లకు సంబంధించి రకరకాల వాదనలు ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు ఎప్పుడైతే టీడీపీ చంద్రబాబు రాహుల్ గాంధీతో చేతులు కలుపుతున్నారు అన్నప్పుడే ఇక సగం టికెట్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునేది చంద్రబాబే తెలంగాణ ప్రాంతంలో. అక్కడ సీఎం అయినా కూడా ఇక్కడ ఈయన నిర్ణయాలు తీసుకునడంలో కీలక పాత్ర పోషిస్తారు అని చెప్పి. ఇంకోటి టికెట్ల విషయంలో ఈ కుమ్మక్కవడం ఒకటి. దీని ఈ సినారియాన్ని మీరు ఎట్లా చూస్తారు? సరే, ఎవరు ఎవరు నిర్ణయాలు తీసుకుంటారు, ఏం జరుగుతుంది అనేది దాంట్లో అది సరే అన్ని రకాల ఊహాగానాలు అధికారంలో ఉండే. అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఒకవేళ టీడీపీ కనుక కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోకాళ్ళు సీనియర్ నేతలంతా కలిసి టీఆర్ఎస్కి అప్పచెప్పే ప్రయత్నాలు కూడా చేశారు, కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసే ప్రయత్నం కూడా చేశారు. అన్ని రకాల ఊహాగానాలు ఉన్నాయి. నేను అనుకుంటాను ఇది సరైనటువంటి సందర్భం కాదు. దీనిపైన తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి, ఈ దశకు రావడం, రేపు ఎన్నికలు జరిగిన తర్వాత దీనిపైన అనేక విధాల ఎనలైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఎన్నికలు దగ్గరికి వచ్చిన సందర్భంలో ఎక్కువగా మాట్లాడడం సరైనటువంటిది కాదు. నాన్నగారిని ఒక సందర్భంలో అడిగారు, మీ స్వీయ చరిత్ర రాయండి అని. నాన్నగారు ఏమన్నారంటే, నేను స్వీయ చరిత్ర రాస్తే ఎన్నో నేను రాస్తే వాస్తవాలు రాయాలి, ఎన్నో విషయాలు ఎన్నో విషయాలను రాయాల్సి వస్తుంది. అవన్నీ రాసినప్పుడు ఎంతోమందికి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి. అందుకే నేను రాయనని చెప్పి చివరిదాకా రాయలేదు. అందుకనే మీరు కూడా నాన్నగారి ఇన్స్పిరేషన్తో వాస్తవాలను, మీ కుట్ర రాజకీయాలకు సంబంధించి వాస్తవాలను బహిర్గతం చేయడానికి ఇష్టపడలేదా? నేను ఎప్పటికప్పటికి నేను రాసే రాజశేఖర్ రెడ్డిని నేను నిలదీసినటువంటి విధంగా ఎవరు ఎక్కడ నిలబడలేదు. ఢిల్లీలో దిగ్విజయ్ సింగ్ గారి ఆఫీసులో ఏదో మీటింగ్ ఉంటే ఎన్నిక 2014 కన్నా ముందు ఆయన పిఏ ఒక ఆయన ఉన్నాడు, మధ్యప్రదేశ్ నుంచి ఎవరో వచ్చిన తన్ని చెప్తున్నాడు, అరే ఏ రెడ్డి సాబే జిన్సే రాజశేఖర్ రెడ్డి డర్తేథే. అంటే మొత్తం దేశంలో రాజశేఖర్ రెడ్డి అంటే ఎవరు ఎదురుగా మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఐ వాజ్ ది ఓన్లీ పర్సన్. ఎందుకంటే నా దగ్గర వాదన న్యాయం ఉంది, నేను ఫ్యాక్ట్స్ మీద ఆధారపడి మాట్లాడతాను, గాల్లో మాట్లాడే అలవాటు నాకు ఎప్పుడూ లేదు. దట్ ఈస్ ది సీక్రెట్ నాది. నా మాటకు వేటు విలువ. డిజాస్టర్ మేనేజ్మెంట్లో సక్సెస్ అయిన మర్రి శశిధర్ రెడ్డి తన మీద జరుగుతున్న పొలిటికల్ డిజాస్టర్ని మేనేజ్ చేయడంలో విఫలమయ్యారు అనే టాక్ మీ మీద వినిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తుఫాన్ వస్తుంది, వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకు వాతావరణ విభాగం సరైనటువంటి ముందస్తు సమాచారం ఇస్తే ప్రాణనష్టం జరగకుండా కాపాడుకోగలదు. ఫైలింగ్ తుఫాన్ వచ్చింది 2013లో, విదేశీ సంస్థలు అంతా కూడా చాలా భీకరంగా ఉంటుంది, వేలాది మంది చనిపోతారు అని చెప్తే మనకు ముందస్తు సమాచారం ఉండడం వలన చనిపోయినటువంటి వారి సంఖ్య కేవలం 23కి తగ్గేయగలిగాం. ఇక్కడ ఏమైందంటే, ఈ అక్కడ వాతావరణ విభాగం IMD, ఇక్కడ కుంటియా, లేదు వాళ్ళు అడుగుతున్నారు మేము ఈయనమ్మా ఈయనన్నామని చెప్పి నాకు సరైనటువంటి ఫీడ్బ్యాక్, ఇన్ఫర్మేషను లోపించడం వలన సంసిద్ధత లేకుండా పోయింది. ఇప్పుడు సడన్గా మనం ఏమీ లేదనుకుని తుఫాన్ వచ్చిందనుకోండి, అప్పుడు వెంటనే దాన్ని మనం ప్రిపేర్నెస్ ప్రివెన్షన్ చర్యలు తీసుకోవడం కష్టం. అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇంకో కీలకమైనటువంటి అంశం ఉంది, ఏమిటంటే ఎవ్రీ డిజాస్టర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఐఎమ్ గోయింగ్ టు కన్వర్ట్ దిస్ ఇన్ టు అన్ ఆపర్చునిటీ.
అందుకే ఇట్ విల్ బి డిసప్పాయింట్మెంట్ ఫర్ సమ్ పీపుల్. సిన్స్ సో మెనీ ఇయర్స్ యూ హెవ్ బీన్ అసోసియేటెడ్ విత్ కాంగ్రెస్ పార్టీ అండ్ యూ హెవ్ ఆల్సో బీన్ టార్గెటెడ్ బై మెనీ పీపుల్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ, స్టిల్ ఇట్ ఈస్ బీయింగ్ కంటిన్యూడ్, దెన్ వై ఆర్ స్టిల్ ఇంట్రెస్టెడ్ టు బీ విత్ కాంగ్రెస్ పార్టీ? దట్స్ అ మిలియన్ డాలర్ క్వశ్చన్స్ ఫ్రమ్ సో మెనీ పీపుల్. నో నో, ది మిలియన్ డాలర్ క్వశ్చన్ ఫర్ ది హై కమాండ్ విల్ బి వై ఆర్ పీపుల్ టార్గెటింగ్ హిమ్, లెట్ దెమ్ థింక్ అబౌట్ ఇట్. There must be some reason why Rajshekhar Reddy targeted me, why every leader... మీరు చెప్పారు నాన్నగారు, చెన్నారెడ్డి గారు, యూనో నెహ్రూ అండ్ లాల్ బహదూర్ శాస్త్రి, తరతరాలుగా ఉన్నటువంటి వాళ్ళందరితో కలిసి తరతరాలుగా ఉన్నటువంటి సంబంధం. వై వై సార్ ప్రస్తుతం నిజంగా ఒక మాట మాడుతున్నాం, ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో కమర్షియాలిటీ నవడేస్ పాలిటిక్స్ హ్యావ్ బికమ్ కాస్ట్లియర్ అని చెప్పి దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. కాస్ట్లీ పాలిటిక్స్ ఇస్ ఆల్సో బికమ్ బిజినెస్ అని చెప్పి అంటున్న టైంలో మీరు ఇంకా విలువలు, మోరల్స్, ఎథిక్స్, మా రక్తంలో కాంగ్రెస్ పార్టీ అనే డైలాగ్ ఎలా కొట్టగలుగుతారు? చివరి దాకా ఈ వాల్యూస్ తోటే ఉంటాం. సమాజం మారాలి. రాహుల్ గాంధీ గారు ఒక కొత్త ఆలోచనతో పార్టీని నిర్మాణం చేయాలి. గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజల్ని మనం డైరెక్ట్గా అంటే పార్టీ పట్ల విధేయత, కమిట్మెంట్ అన్నీ కూడా ఉండేటట్టుగా తయారు చేసుకోవాలనే పొందండి. నాకు టికెట్ రాకపోవడం సరే రాలేదు పోదే, నేను ఓడిపోయినా గెలిచినా పోటీ చేసినా చేయకపోయినా న్యాయం పక్షాన ప్రజల కొరకు ఎలాంటి పోరాటం చేయాలన్నా, ఎవరిని వ్యతిరేకించాలన్నా, ఎదురించాలన్నా నేను వెనకాలే మంచి కాదు. చివరి క్షణం వరకు కూడా దట్ విల్ బి నేను చేసేది అది. అయితే ఇప్పుడు నాకు కొంత బాధ కలిగింది ఏమిటంటే అందరు నాలాగ ఉండరు, అంటే పదవి లేకపోతే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోలేరు. దాంతోపాటు ఏదైనా చేయాలనుకున్నా వాటికి ఇబ్బంది వస్తుంది, ఇంట్రెస్ట్ పోతుంది, ఇవన్నీ కారణాలు వస్తాయి. నేను గల్లీ నుండి ఢిల్లీ వరకే కాదు, అంతర్జాతీయంగా కూడా అనేక కీలకమైనటువంటి సమస్యల పరిష్కారం ఏ విధంగా చేయాలనేటువంటి దాంట్లో నేను కాంట్రిబ్యూట్ చేసేటువంటి సత్తా నాకుంది. నాకు మెసేజెస్ ఇప్పుడు నా ప్రశ్న, నా బాధ, నాలాంటి జర్నలిస్టుల బాధ అదే. ఇంత మీరు అంటున్నారు కదా, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా క్వశ్చన్ చేసే సత్తా మీకున్నప్పుడు సత్తా ఉన్న సీనియర్ లీడర్లను పక్కన పెట్టి వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వడం, నేను నాకు బాధ కలిగించింది ఏమిటంటే నాకు సరే నాకు రాలేదు పక్కన పెట్టండి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సఫర్ బికాస్ ఆఫ్ దిస్, ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ సెట్ బ్యాక్ ఫర్ మీ. మేబీ ఐ ఫీల్ దట్ సనత్ నగర్ పీపుల్ వాళ్ళు చాలా దేవర్ లుకింగ్ ఫార్వర్డ్ అన్ని సెక్షన్స్, దే ఆర్ డెఫినెట్లీ డిసప్పాయింటెడ్, ఐ నో దాట్. ఇప్పుడు కొంతమంది సూసైడ్ చేసుకుంటాం గాంధీ భవన్ ఎదుటగా అనేటువంటి మాటలు, ఐ నెవర్ ఎంకరేజ్ సచ్ థింగ్స్. నేను గట్టిగా స్లోగన్స్ ఇవ్వమని కూడా నేను చెప్పను. నా అప్రోచ్ అంతా డిఫరెంట్, నా స్టైల్ వేరు. కానీ జనరల్ పబ్లిక్ నుండి వచ్చినటువంటి రియాక్షన్ ఏమిటంటే దేర్ ఎవర్ ఎక్స్పెక్టెడ్. ఒక టీవీ సంస్థ ఆన్లైన్ ఫేస్బుక్ పోల్ నిర్వహిస్తే 68% 32% అని వచ్చింది. అండ్ ఇట్స్ నాట్ ఇండివిజువల్గా చేసింది కాదు. ఇప్పుడు నేను ఇండివిజువల్గా చేస్తే మా ఫాలోవర్స్ని అంతా పెట్టి కొట్టండిరా అని చెప్పడం కాదు. దిస్ వాజ్ అ ర్యాండమ్, టీవీ సంస్థ చేసింది, దానికి ఎవరైనా ఎనీబడీ కెన్ టచ్ ఇట్. కానీ దట్ డిసప్పాయింట్మెంట్ దేవర్ ఎక్స్పెక్టింగ్, దేవర్ లుకింగ్ ఫార్వర్డ్. మీలాంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ వీహెచ్ లాంటి వాళ్ళు కామెంట్ చేస్తున్న మరో విషయం ఏంటంటే రాహుల్ గాంధీ ఈజ్ బీయింగ్ బ్యాడ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సరౌండింగ్ పీపుల్, అది సలహాదారుల రూపంలో కానివచ్చు, మరొక రూపంలో కానివచ్చు. ఆయన డెసిషన్ తీసుకోకుండా, ఆయన కీలక నిర్ణయాలు తీసుకోకుండా వేరే వాళ్ళ మాటల మీద ఆధారపడుతున్నారు అని చెప్పి, అందుకే మీలాంటి సీనియర్స్ డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుందని. ఇజ్ ఇట్ ట్రూ? నో నో. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఇన్స్టెన్స్లో ఏం జరిగిందంటే ఫీడ్బ్యాక్ అంతా ఆ విధంగా వచ్చింది. ఓ క్రిటికల్ జంకర్, ఫస్ట్ టైం ఆయన ఒక ఎన్నికలు స్వతంత్రంగా నిర్వహించేటువంటి పద్ధతి. సరే ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక సంవత్సరం అయింది పూర్తి స్థాయిలో అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత. సో ఎవ్రీ డిజాస్టర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ బెటర్, బిల్డ్ బ్యాక్ బెటర్, అండ్ దెన్ బిల్డ్ బ్యాక్ బెటర్. మిమ్మల్ని నిజంగా అప్రిషియేట్ చేయాలి, ప్రతి ఫెయిల్యూర్ని పాజిటివ్గా తీసుకుని స్పోర్టివ్గా ఇంత టైం తర్వాత కూడా మీరు ముందుకెళ్తున్నారంటే, అంటే నేను ఐ కెన్ డూ ఎనీథింగ్, నాకు ఏం అవసరం లేదు.
యాజ్ అన్ ఇండివిజువల్, ఎందుకంటే నా మోటివ్ లేదు. నేను పార్టీలో చేరి ఓ పదవి తీసుకొని ఇన్ని సంవత్సరాల నుంచి సనత్నగర్ నియోజకవర్గం నుంచి 30 సంవత్సరాలు అవుతుంది నాన్నగారు పోటీ చేసినప్పటి నుంచి. ఎక్కడ ఒక చిన్న మచ్చ లేదు, ఒక చిన్న నన్ను నాపై నా వైపు వేలు పెట్టి చూపించడానికి లేదు. న్యాయంగా ప్రజల మంచి కోరి చేస్తూ వచ్చారు. నాన్నగారి బ్లడ్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, మీ బ్లడ్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, మీ పిల్లల్లో ఒకళ్ళు కాంగ్రెస్ పార్టీలోనా మరొకరు టీజేఎస్ కోసం పనిచేస్తున్నారు, ఎందుకు ఈ డీవియేషన్ వచ్చిందంటారు? సరే, ఇప్పుడు జనరేషన్స్ చేంజ్ అవుతుంటాయి. ఒక రకంగా పెద్దవాళ్ళు అయ్యారు, ఎవ్రీబడి టేక్స్ దేర్. అట్లా కేరళలో సిపిఐ సిపిఎం హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు రెండు పార్టీల నుంచి మంత్రులు కూడా ఉన్నటువంటి ఉన్నాయి. ఇప్పుడు మేనకా గాంధీ బీజేపీలో ఉన్నారు, ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి, జరుగుతూనే ఉంటాయి. సరే, ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్, ఇట్స్ నాట్ ఏ టాపిక్ ఫర్ అంటే పెద్ద డిస్కషన్. జనాల కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా, తండ్రి ఒక పార్టీలో కొడుకు పార్టీలో, కారణాలు పరిస్థితులు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అయితే నా బాధ అంతంటే నేను ఇంతకుముందు చెప్తుండే దాంట్లో నా సీట్ రాలేదు పోలేదు సనత్నగర్ వాళ్ళు బాధపడతారనేది నాకు ఐ నో ఫర్ ష్యూర్ బికాస్ అయితే నేను వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చాను, నేను పోటీ చేయకపోయినా ఐఎమ్ విత్ యూ. సికింద్రాబాద్ నేను పోదలుచుకోలేదు, ఎందుకంటే నేను ఇక్కడ ఓడిపోతానేమో అని ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు ఒప్పుకున్నాడు అనేక వస్తాయి. మై ఇమేజ్ ఈజ్ మోర్ ప్రెషియస్ దాన్ ది టికెట్ అండ్ బికమింగ్ అన్ ఎమ్మెల్యే. సో అది దట్ ఈస్ వన్ థింగ్. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు రాహుల్ గాంధీ గారు పార్టీని నిర్మాణం చేయడానికి ఒక చాలా స్ట్రగుల్ చేస్తున్నారు. ఆయన శక్తి యాప్ అని అదని ఇదని చాలా చేస్తున్నారు, డేటా అనాలిటిక్స్ను పెట్టి ఇవన్నీ చేస్తున్నారు. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కమిటెడ్గా డెడికేటెడ్గా కష్టపడి ఇప్పుడు పాత చరిత్ర వదిలిపెట్టండి, నేను 10 సంవత్సరాల ముందు ఏం చేశాను, నాన్నగారు ఏం చేశారు అవన్నీ పక్కన పెట్టాను. ఈ లాస్ట్ 3 మంత్స్ హిస్టరీ చూసుకోండి, నేను చేసినటువంటి పోరాటం పార్టీ మేలుగోరి ఎన్నికలు వచ్చేటువంటి సమయంలో ప్రతి ఒక్కడు కూడా పక్కన పనులన్నీ వదిలిపెట్టి కాన్స్టిట్యున్సీ పని చూసుకుంటారు. నేను అన్నీ వదిలిపెట్టి ఢిల్లీ హైదరాబాద్ కోర్టు చుట్టూ ఇంత చేసినటువంటి దాంట్లో కూడా ఇంత కష్టపడి రోజు వార్తల్లో డిస్కషన్స్ ఎక్కడ చూసినా ఇది ప్రతి ఒక్కడు మా ఓటు ఉందా లేదా, శశిధర్ రెడ్డి మంచి పని చేస్తున్నాడని అంటే స్పాంటేనియస్గా పీపుల్ అప్రిసియేషన్ అంతా అది వచ్చింది. అటువంటి శశిధర్ రెడ్డికి టికెట్ రాకుండా ఉంటే రేపు పార్టీని నమ్ముకొని కొత్త పద్ధతిలో ఇవన్నీ చేసుకుంటూ సిద్ధాంతాలకు కమిట్మెంట్ లాయల్టీ ఇవన్నీ పెట్టుకుంటే ఏం లాభం? వాట్ రికగ్నిషన్ అనేటువంటి నిస్పృహ ప్రజల్లో పార్టీ వర్గాల్లో కలగకూడదు. అంటే ఐ మీన్ రాహుల్ గాంధీ విషయంలో వినిపిస్తున్న మాటలు వాస్తవాలు అవాస్తవాలు అంటారు, అంటే మీరు చేసిన సేవలు కాంగ్రెస్ పార్టీకి, చెన్నారెడ్డి గారు చేసిన సేవలు, ఈ విషయాలన్నిటి మీద ఆయనకు ఒక అవగాహన ఉంటుంది. ఎవరు కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఇప్పటిదాకా నడుస్తున్నారు, సీనియర్ మోస్ట్ లీడర్స్ ఎవరెవరు ఉన్నారు అనే విషయం ఆయనకైతే పరిజ్ఞానం లేకుండా అయితే ఉండదు. పక్క వాళ్ళ మీద నిర్ణయం తీసుకోవడంలో డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అది కాదమ్మా, ఇప్పుడు ఒక ప్రాసెస్ని డీల్ చేయడానికి కొందరికి బాధ్యత చెప్తారు. 21 సీట్ల నుంచి 14 తగ్గించినప్పుడు అసలు వాస్తవంగానైతే ముందుగానే వీళ్ళు చెప్పాలి, ఈ అంటే రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి దాంట్లో విన్నింగ్ సీట్ సాక్రిఫైస్ చేయము, డెఫినెట్గా విన్నింగ్ సీట్స్ అనుకున్న దాన్ని మేము ఇవ్వలేము, లేకపోతే పర్సనాలిటీస్ని బట్టి ఇవన్నీ కూడా కీలకం. అది కన్వే చేయకుండా ఈ స్టేజ్కి తీసుకొచ్చి ఇప్పుడు పొత్తుల వ్యవహారం తీసుకొచ్చి ఆయన టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి ఈ రకంగా కమ్యూనికేట్ చేస్తూ ఒకసారి ఒక స్టేజ్కి వచ్చేసి ఆయన కూడా రైటింగ్లో ఇచ్చి పంపించారు చంద్రబాబు నాయుడు గారు ఈ సీట్లని అన్న తర్వాత తేల్చుకోమని చెప్పారు. రాహుల్ గాంధీ గారు అహ్మద్ పటేల్ గారికి మీటింగ్ జరిగినప్పుడు శశిధర్ రెడ్డిని పిలిచి మాట్లాడండి అని అహ్మద్ పటేల్ గారికి చెప్పారు. ఏం కన్విన్స్ చేస్తారు నన్ను? వాట్ ఈస్ దర్ టు కన్విన్స్ మీ? నేను వాళ్ళకి చాలా స్పెసిఫిక్గా చెప్పాను, మై స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్, మీరు అక్కడ చేసినట్టు ఎల్బీనగర్ చేసినట్టు ఇది ఎక్స్చేంజ్ చేసుకోండి. నెంబర్ 1, నేను సికింద్రాబాద్ పోను. దాని తర్వాత ఏమిటంటే మీరు చేసినా చేయకపోయినా నేను పార్టీ వదిలిపెట్టను, ఇండిపెండెంట్గా పోటీ చేయను, రిటైర్మెంటు అసలే
తీసుకునేది లేదు. తర్వాత నాకు నా పరిస్థితి ఏమిటి అని అడిగేది నేను మా నాన్నగారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నా సంగతి ఏమిటి అని చేయిచాచి అడిగే ఇచ్చే పొజిషన్లో ఉంటాను తప్ప తీసుకునే పొజిషన్. ఇప్పుడు నేను నేను అడగడం కాదు, లెట్ దెమ్ రికగ్నైజ్ ఇఫ్ దే ఫీల్ దట్ ఐఎమ్ యూస్ఫుల్. సార్, ఇప్పుడు ఎంతోమంది వాళ్ళ జరుగుతున్న అన్యాయాల గురించి టీవీలో ఇట్లాంటి సోషల్ మీడియాలో గొంతిచ్చి చించుకుంటేనే ఎవరు గుర్తించట్లేదు. మీరు ఇలా సైలెంట్గా లెట్ దెమ్ రికగ్నైజ్ ఇట్ అంటే అది ప్రాక్టికల్గా సాధ్యం అవుతుందా? కాకపోతే కాదు. I will be not be a loser. I can say it. I will not be a loser. I will never be a loser in life. ఇప్పుడు రాజకీయాల్లో నేను ఇందాక చెప్పినట్టుగా డబ్బు కీలక పాత్ర పోషిస్తున్న ఈ టైంలో, పొలిటీషియన్స్ బిజినెస్ మ్యాన్లుగా మారుతున్న ఈ టైంలో, మీ పాతతరం ఎథిక్స్, మారల్స్, విలువలు అనేవి ఎంతవరకు వీటికి తట్టుకోగలుగుతాయి? లెటస్ వెయిట్ అండ్ సీ, చూద్దాం. ఓకే, టికెట్ ఇవ్వలేదు మరి ఇంక వేరే రకంగా ఏమైనా మీకు ప్రాముఖ్యతను ఇవ్వబోతుందా ఏసీసీ? నేను అడగలేదు, నేను అడగను. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కదా, పర్వాలేదు అట్లే ఆకలితో ఉంటాను కానీ అడగరు. అది కాదమ్మా, ఇప్పుడు మంచి డాక్టర్ ఉంటే డాక్టర్ పిలుస్తాడా మిమ్మల్ని? ఇప్పుడు మీకే ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, ఆ డాక్టర్ పిలిస్తే అప్పుడు వెళ్ళి చూపించుకుంటాను అంటారా? మంచి డాక్టర్ ఉంటే మీరు వెతుక్కుంటూ పోతారు. అది ముందు మంచి డాక్టర్లు అంటే వెతుక్కుని పోయేవాళ్ళం, ఇప్పుడు డాక్టర్లు ఎక్కువైపోయి నకిలీ డాక్టర్లు ఎక్కువైపోయి ఫోన్లు చేసి మరి మా హాస్పిటల్కి రండి ప్రమోషన్. కానీ ఆరోగ్యం విషయం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే అన్నీ, ఈరోజు ఇంటర్నెట్ ఉంది, మీకు అన్నీ వెరిఫై చేసుకోవచ్చు. ఏమి చూస్తున్నాను సార్, ఎంత ఫాస్ట్ అయిపోయి హాస్పిటల్స్. మన ఎయిర్టెల్ వాళ్ళకి, ఎయిర్టెల్ కస్టమర్ అయితే ఎయిర్టెల్కి ఫోన్ చేసి, ఐడియా కస్టమర్ అయితే ఐడియాకి ఫోన్ చేసి వాళ్ళ కాంటాక్ట్లు తీసుకుని మరి యూనో మనకి మెసేజ్లు పెడుతున్నారు. చేస్తారా, మీకు 10 మెసేజ్లు వస్తాయి, ఎవరిని చూస్ చేస్తారు మీరు? రేటింగ్ ఎవరుకుంటే లేకపోతే మీరు యూ వాంట్ టేక్ ఎ రిస్క్. సరే, పార్టీకి అవసరం లేదనుకుంటే డజంట్ మ్యాటర్. అంటే కస్టమర్స్ దగ్గరికి వాళ్ళ హాస్పిటల్స్ గురించి అది పోనివ్వండి. ఇప్పుడు పార్టీ వారు వారికి అవసరం లేదు, శశిధర్ రెడ్డి అవసరం లేదని అనుకుంటే డజంట్ మ్యాటర్. ఇప్పుడు ఇది పొమ్మనక పొగబెట్టడం కాదనుకుంటున్నారా? అది పోనీ నేను, ఎందుకంటే నాకు తెలిసింది ఏమిటంటే, అంటే నేను కొంతమంది నాతో మాట్లాడారు ఈ చివరి రోజు, వాళ్ళు షాక్లో ఉన్నారు ఏ విధంగా జరిగింది, మీలాంటి వాళ్ళని మేము పోగొట్టుకోదలుచుకోలేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ గారి ఆఫీస్కు సంబంధించినటువంటి వారు. సరే, ఇదంతా స్మార్ట్ టాక్ అనుకోవట్లేదా? పర్వాలేదు, నొప్పించకుండా ఏదో కవర్ చేసుకోవడానికి అలా మాట్లాడుతున్నారని. ఐ విల్ నెవర్ బి ఏ లూజర్. నేనే పదవితో నేను చేశాను, నేను ఇన్ని సంవత్సరాలు ఉండి ఇప్పుడు కార్పొరేటర్గా ఒకసారి ఎన్నికైపోతే వాడు స్కూటర్ నుండి ఇంపోర్టెడ్ కారు వరకు పోతున్నాడు. బట్ నేను ఇన్ని సంవత్సరాలు నాన్నగారు, 2 సార్లు ముఖ్యమంత్రి, ఇవన్నీ ఉన్నప్పటికీ మై ఐ లీడ్ ఎ వెరీ సింపుల్ లైఫ్. నాకు నియోజకవర్గంలో ఒక్క ఇంచ్ నాకు స్థలం లేదు, ఒక ఫ్లాట్ లేదు, ఒక ప్లాట్ లేదు, ఒక్కరిని ఒకటి అడగలేదు. కాంగ్రెస్ పార్టీ కండు ఉంటే చాలు సార్ మీకు. నేను చెప్పేది ఏమిటంటే, ఇవన్నీ జరగకుండా నేను ఐఎమ్ మైసెల్ఫ్. ఇఫ్ వన్ థింగ్ దట్ ఐ హ్యావ్ కమ్ టు అండర్స్టాండ్ ఇస్, కండువ కాంగ్రెస్ పార్టీ అనే పదం ఉంటే చాలు హ్యాపీగా ఉంటారు మీరు. లేదు, టికెట్లు ఇవ్వకపోయినా, నేను ఏది లేకుండా కూడా ఐ కెన్ కాంట్రిబ్యూట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ ఈవెన్ వితౌట్ ఎనీథింగ్. I mean, that confidence I have. Public should be that commitment proud of you. That commitment I have. Yeah. That still we are seeing such authentic and transparent leaders like you. Nenu election commission gurinchi em annanu, ప్రజాస్వామ్యం వస్త్రాపరణ జరుగుతుంటే ధృతరాష్ట్రునిలాగా చూస్తూ కూర్చుంది, చూడకుండా ఉండిపోయింది ఎలక్షన్ కమిషన్ అని చెప్పి. ఐఎమ్ ప్రిపేర్డ్ ఐ టు ఐ చూసి రావత్కి మాట, ఐఎమ్ ప్రిపేర్డ్ టు సే ఇట్ ఫేస్ టు ఫేస్. నేను ఏది మాట్లాడినా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. గాల్లో మాట్లాడే అలవాటు లేదు. మొన్న ఏం జరిగింది, కమల్నాథ్ గారి కేసు సుప్రీంకోర్టులో, సచిన్ పైలట్ గారి కేసు సుప్రీంకోర్టులో, ఓటర్ లిస్ట్ అవి వస్తూ వాళ్ళు అవన్నీ డిస్మిస్ అయినాయి. మన స్టేట్లో, మన హైకోర్టులో కూడా చాలామంది వేశారు. అన్ని డిస్మిస్ అవుతూ ఈ కేసు చివరిదాకా ఇట్లాంటి పోరాటం ఇంతవరకు దేశంలో ఎక్కడా జరగలేదు.
ఈ కేసు చివరికి మేము క్లోజ్ చేస్తున్నామన్నారు. నాట్ డిస్మిస్సింగ్ ఇట్, మేము క్లోజ్ చేస్తున్నాము. వి అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది పిటిషనర్. ఈ రకమైనటువంటి ఎఫర్ట్స్ వల్ల ఎన్నికల సంఘం చాలా వరకు దీన్ని సరిదిద్దేటువంటి, అంటే సాధ్యమైనంత వరకు సరిదిద్దే ప్రయత్నం చేసింది. సరే, లోపాలు ఇంకా ఉన్నాయి, అది వేరే విషయం. హైకోర్టు అప్రిషియేట్ చేసింది. దట్ దిస్ ది ఓన్లీ పిటిషన్. అంటే నేను ఎక్కడ ఏది మాట్లాడినా ఇట్ విల్ బి ఓన్లీ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్, ఆన్ ట్రూత్, అంతే తప్ప టోటల్ ఎవిడెన్స్తో నేను మాట్లాడతాను. నేను ఏదో వేగ్గా దాన్ని సంచలనం కలిగించేటువంటి విధంగా మాట్లాడడం చేయడం సంచలనాల సీజన్ కదా. ఫైన్, అది ఇష్టపడి దాంతో అన్ని నేను అంటున్నాను. ఇప్పుడు 4 రకాల మందులు ఉంటాయి, ఆ మందుతో జబ్బు నయమైపోతే ఐఎమ్ వెల్ అండ్ గుడ్. చాలా మంది పొలిటీషియన్స్ పబ్లిక్ అటెన్షన్ ని గ్రాప్ చేసే విధంగా సంచలన వ్యాఖ్యలు చేయడం, కాంట్రవర్షియల్ టాక్స్ చేయడం చేస్తూ ఉంటారు. మీకు అట్లాంటి యావ లేదా? నేను వాస్తవాలు మాట్లాడితే సంచలనం వస్తుంది. నేను చెప్తూ వచ్చాను, రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు దేశంలో ఎవడు మాట్లాడలేదు, నేను మాట్లాడాను అంత ధైర్యంగా, అందరూ ఆశ్చర్యపడే విధంగా. నేను ఎవరి గురించి ఏది చేసినా, ఇప్పుడు చేసే పోరాటం కూడా నేను తక్కువ సంచలనమా? అంటే వాళ్ళు లేనటువంటిది ఉన్నట్టుగా చూపించే సంచలనం చేసేది వేరు, ఉన్న వాస్తవాలు చెప్పే ధైర్యం, తప్పు ఎక్కడ జరిగిందని చెప్పి ఆధారంతో చూపించేటువంటి జ్ఞానం. కేసీఆర్ విషయంలో కూడా మీలా సీనియర్ మోస్ట్ లీడర్స్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో, సోకాల్డ్ మేమే సీఎం క్యాండిడేట్లు అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా కేసీఆర్ ఎక్కడ వాళ్ళ వీక్నెస్లను బయటపెట్టిస్తారు, ఎక్కడ ఏ దాడులు చేయిస్తారో అని చెప్పి భయపడిపోతూ ఈ 4.5 సంవత్సరాల్లో నియంత పరిపాలన అని ఒకవైపు ఆరోపిస్తూనే కేసీఆర్ గురించి విమర్శించడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు, వణికిపోతున్నారు అనే కామెంట్స్ కూడా ఉన్నాయి. మీరేమంటారు? నేను కేసీఆర్ని ఛాలెంజ్ చేసినట్టు ఎవడు ఎవరు ఆ విధంగా చేయలేదని చెప్పి చాలామంది చెప్తుంటారు. సూటిగా డైరెక్ట్గా అవినీతి చేయడానికే ప్రాజెక్టుల రీడిజైనింగ్, నేను చెప్పిన దాంట్లో నేను అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తే కేసు పెట్టండి. ఆయన ఒకసారి అన్నారు కదా, అనవసరంగా ఆరోపణలు చేస్తే కేసు పెట్టేస్తాం సుమోటుగా. ఐఎమ్ రెడీ. కొంత చట్టాన్ని కూడా సవరణ చేయాలనుకున్నారు ఇలాంటి పవర్స్ ఇవ్వడానికి. ఆ చట్టం సవరణ లేకుండానే చేయండి, ఐఎమ్ రెడీ. దమ్ము ధైర్యం ఉంటే చేయండి, నేను చెప్పింది నిరాధారమైనటువంటి మాటలు అయితే నాకు శిక్ష వేయించండి. బట్ నోరిప్పలేకపోయాడు. ఈ 4.5 సంవత్సరాలలో కేసీఆర్ చేసిన తప్పులు ఏంటి? చాలా ఉన్నాయి. మెయిన్గా చెప్పండి ఒక 2-3. అంటే మనం క్రెడిబిలిటీ అనేది ఒక నాయకుడికి క్రెడిబిలిటీ అనేది ఉండాలి. ఆ క్రెడిబిలిటీ లోపించినప్పుడు ప్రజలకు డిసప్పాయింట్మెంట్ కలుగుతుంది. సో ఆ రకం తెలంగాణ ఉద్యమం పేరుతో దూసుకొచ్చిన కేసీఆర్ అండ్ టీమ్ వచ్చిన సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో అట్ర ఫ్లాప్ అయ్యారు అని చెప్పి మరి కొంతమంది అంటున్నారు. అది పొరపాటు. దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి కేసీఆర్ ఒకటే కాదు, ఆయన కుటుంబం మొత్తం దాంట్లో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళు అన్ని విధాల వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది కేసీఆర్ అండ్ టీమ్ ఆర్ కేసీఆర్ కుటుంబం అని. నో, చాలా బాగా చేసుకున్నారు. స్వలాభాలు కాదు నేను చెప్తున్నా. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా సీఎం అవడానికి, నెక్స్ట్ టైం కూడా టీఆర్ఎస్ అధికారంలో రావడానికి. సరే, అది 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 కాదు కానీ ఏ ఆకాంక్షలతో ప్రజలైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి ఆశించారు, అవి ఎంతవరకు ఫలించాయి అనేటువంటిది ప్రత్యేక ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి అవసరం. సరే, కాసేపు కాంగ్రెస్ పార్టీ కండువా పక్కన పెట్టి ఒక సీనియర్ మోస్ట్ లీడర్గా, రాజకీయాల మీద పట్టు అవగాహన ఉన్న వ్యక్తిగా కేసీఆర్ ప్లస్లు మైనస్లు చెప్పండి. చాలా ఉన్నాయమ్మా. అంటే చెప్పే ప్లస్లు, ఆయన మంచి వాగ్దాతం ఉంది, ఆయన ఏం చెప్తే ప్రజలు నమ్ముతారు, నమ్ముతూ వచ్చారు. అది ఎంతవరకు నమ్ముతారు, ఆయన చేసిన దాని వెనకాల ఏమిటి ఆయన నిజమైనటువంటి ఉద్దేశం, ఆయన ఆ రోజు ఆలోచనలు ఉన్నాయి, ఆయనకు మంచి పరిజ్ఞానం ఉంది, కానీ ఆ పరిజ్ఞానాన్ని ప్రజాహితానికి
ఎంతవరకు ఆయన ఉపయోగించాడు? ఇప్పుడు మీరు ఏదైనా పని చేయాలన్నప్పుడు మీరే పోతారు, షాపింగ్కి వెళ్తారు, తక్కువ ధరకు తీసుకోవాలనేది ప్రతి ఒక్కరి ఆలోచన ఉంటుంది, ఎవరైనా కానీ. బెస్ట్ డీల్, బెస్ట్ డీల్. ఇక్కడ మీరు ఆ రకంగా ఆలోచన చేయకుండా మీరు ఆల్టర్నేటివ్స్ పేరును చాలా విపరీతమైనటువంటి, అంటే ప్రజల్ని ఒక రకంగా వాడిని తప్పుతో పట్టిస్తూ, అంటే దానికి ఇది సరైనటువంటిది కాదంటే వీళ్ళు ప్రాజెక్టులు వ్యతిరేకిస్తున్నారనేటువంటి, అంటే ఆ రకమైనటువంటి మాటలతో ప్రజల్ని మిస్లీడ్ చేసేటువంటి ప్రయత్నాలు జరిగాయి. ఆ చెప్పేవాళ్ళు ధైర్యంగా చెప్తే ప్రజలకు నమ్మకం కలిగించేటువంటి. కేసీఆర్ వన్ మ్యాన్ ఆర్మీలా దూసుకుపోతున్న టైంలో ఒకే ఒక్క వ్యక్తిని ఓడించడానికి, ఒకే ఒక్క వ్యవస్థను ఓడించడానికి టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్, సిపిఐ ఇన్ని పార్టీలు ఏకమవ్వాలా? ఆయన అంటే భయం కాబట్టే, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవడానికి ఈ హేమహీమేలంతా ఒక్కటయ్యారు అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. చెప్తాడు ఇప్పుడు ఆ రకంగా ఏదైనా చెప్పుకోవచ్చు. ఆయన ఆయన ఈరోజు అధికారంలో ఉండి ఇంతకాలంగా ఆయన ఆయన ఆపర్చునిటీ పోగొట్టుకోకుండా ఏదైతే రాష్ట్రాన్ని దోచుకొని ఆ డబ్బుతోటే ఏదంటే అది చేసుకోవచ్చు అనే దూరంలో పోతున్నారో, ఆ నియంతృత్వం ఇవన్నీ వచ్చు. మొన్న ధర్నా చౌకు మొన్న కోర్టు వల్ల మళ్ళీ వచ్చి గతంలో ఎక్కడైనా జరిగిందా సార్, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఆ వ్యక్తిని భూస్థామితం చేయాలి, ఆ వ్యక్తిని ఒక ప్రాంతంలో ఓడించాలనే కారణంతో అన్ని పార్టీలు కలిసిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? ఢిల్లీలో అదే కదా జరిగేది. ఇప్పుడు అందరు అంత కలిసి రావడానికి ఇది కారణం కాదు, ఇప్పుడు కాదు గతంలో. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలంగాణ గురించి కాదు, అంటే ఇంత రీజనల్ పార్టీస్, ఇంత నియంతృత్వం ఎప్పుడూ లేదు. వాళ్ళ కన్వీనియన్స్, వాళ్ళ ఐడియాలజీస్ దానికి అనుగుణంగా కలిసి రావడం జరిగింది. కానీ ఒక ఇండివిజువల్ సెంట్రిక్, అంటే ఒక వ్యక్తి తీసుకునేటువంటి నిర్ణయాలతో, వాళ్ళ ధోరణితో, వాళ్ళ నియంతృత్వంతో రాష్ట్ర దేశ పరిస్థితులు ఏ విధంగా పాడైపోతున్నాయి అనేటువంటి విషయాన్ని గ్రహించి ఈరోజు అందరూ, అంటే గత కొద్ది రోజులుగా మరి ఇన్సెక్యూరిటీతో లేకపోతే కూటమి గెలుస్తుందనే భయంతోనో అసభ్య పదజాలం ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కేసీఆర్ బహిరంగ సభలో. తెలంగాణ యాసతో కూడిన సీఎం చంద్రబాబుని బట్టే బాస్ అనడం దగ్గర నుంచి అక్కడ నుంచి ఆయన గ్రాఫ్ పడిపోవడం మొదలైంది. ఈవెన్ ఓయూ స్టూడెంట్స్ కానీ, ఓయూ ప్రొఫెసర్స్ కానీ ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఓ సీఎం స్థాయిలో ఉండి ఎట్లాంటి భాష మాట్లాడుతున్నారు, కొన్ని వేల ప్రజలు, నేషనల్ మీడియా కూడా ఫోకస్ చేస్తూ ఉంటుంది, ఓ సీఎం మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి సందేశాలు ఇస్తున్నారు సమాజానికి అని చెప్పి. ఓయూ ప్రొఫెసర్స్, విద్యార్థులు చాలా రోజుల నుంచి చేస్తున్నారు శత జయంతి ఉత్సవాలు. అంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి డోసు పెంచారన్నది వాదన. సరే, ఇప్పుడు ఆయన ఆయన స్ట్రాటజీ, అదొక స్ట్రాటజీగా ఆయన చేస్తున్నాడు. అయితే కొంత ట్రెండ్ అంటారా, అంటే ఆయన స్ట్రాటజీగా చేస్తున్నాడు. అంతేకాకుండా నేను ఎప్పుడైతే 31 నాడు 4 రాష్ట్రాలతో పాటు ఎన్నికలు జరగవు అని నేను ఖచ్చితంగా ఢిల్లీలో మీడియాకి చెప్పినప్పుడు అప్పటి నుంచి ఆయన నర్వస్ అయ్యాడు. ఆయన 2 డిజాల్వ్ చేయాల్సినటువంటి అసెంబ్లీ 6 పెండింగ్ ఉంది. ఆనాడేమన్నాడు, ఇది ఆషామాషిగా చెప్పేది కాదు, ఖచ్చితంగా నేను అందరితో మాట్లాడాను, జరుగుతాయి ఎలక్షన్స్, ఇది 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 అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే నేషనల్ మీడియాలో చర్చ వచ్చినప్పుడు శశిధర్ రెడ్డి ప్రొవోక్ చేస్తే కేసీఆర్ ప్రొవోక్ అయ్యాడు, అంటే నేను కావు అంటే ఆయన ఖచ్చితంగా అవుతాయని మళ్ళీ అందరితో ఫోన్లు మాట్లాడేశాను, అయిపోయింది. ఆయన చెప్పింది అది బేస్ చేసుకుని నేను ఎలక్షన్ కమిషన్ నిలదీశాను. కేసీఆర్ ఎలక్షన్ కమిషన్ తన జేబు సంస్థగా మాట్లాడే పద్ధతి ప్రజాస్వామ్యానికి చేటు. ఇది ఈ రకంగా ఎలా మీరు టాలరేట్ చేస్తున్నారు, అట్లా మొదలైంది. ఎందుకంటారు ఎలక్షన్ కమిషన్ కూడా సీఎంలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేంత స్థితిలో ఎందుకు? ఇప్పుడు నేను ఖచ్చితంగా ఓ మాట నేను చెప్తూ వచ్చాను, ఇప్పటికి కూడా చెప్తాను. నేను వేసినటువంటి 2 ఒకటి ఓటర్స్ ఇస్తే, ఇంకోటి డీలిమిటేషన్ వాళ్ళు దాన్ని హైకోర్టు కొట్టివేయడం జరిగింది. అది సరైనటువంటిది కాదు,
ఎలక్షన్ కమిషన్ చేసిన నిర్ణయం తప్పుడు నిర్ణయం. హోమ్ మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చినటువంటి, ఇంకా నేను ఈ ఆర్డర్ పూర్తిగా చదవలేదు, నేను ఎన్నికలు కానివ్వండి ఏదైనా కానీ నేను సుప్రీంకోర్టు, ఎందుకంటే నాకు ఒకటే ఉంది, మై స్టాండ్ షుడ్ బి విండికేటెడ్. నేను అంత పెద్ద ఆరోపణ చేసినప్పుడు, ఒక విషయాన్ని కోర్టులో నేను ఛాలెంజ్ చేసి పెట్టినప్పుడు నేను బేస్లెస్గా చేయలేదు. మీరు ఎందుకు ఈ రకంగా హైకోర్టు నిర్ణయం తీసుకుంది, దాని నేను ఇంకా జడ్జిమెంట్ చూడలేదు, దాన్ని అనలైజ్ చేస్తాం, వాళ్ళు ఏ విధంగా పొరపాటు ఎలక్షన్ కమిషన్ చేశారు అనేటువంటి దాన్ని నేను ఐ వాంట్ టు ఎక్స్పోజ్ ఇట్. అంటే ఒక రాజ్యాంగపరమైనటువంటి సంస్థ, ప్రజాస్వామ్యంకి ఒక మూల స్తంభంగా ఉన్నటువంటి ఎన్నికల ప్రక్రియ, అంటే ఎన్నికల ప్రక్రియ జరగకపోతే ప్రజాస్వామ్యం లేదంట. సో ది బేసిక్ ఫౌండింగ్ ఫౌండేషన్ అన్నమాట. దీన్ని సక్రమంగా నిర్వహించేటువంటి విధంగా ఎన్నికల సంఘం పనిచేయకపోతే మనం చూస్తూ ఊరుకోకూడదు. సంబడి హ్యాస్ టు టాక్ అండ్ ఐ హావ్ స్టార్టెడ్ టాకింగ్, ఐ విల్ నాట్ స్టాప్. ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టులు తర్వాత ఏసీబీలు, సిఏడి వ్యవస్థలు ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం కనుసన్నుల్లోకి వచ్చాయి అన్న వాదన కూడా ఉంది. మనం ఇప్పుడు ఏదైనా ఒక ఆర్డర్ కావాలన్నా, ఒక సిస్టమ్ని ఫాలో కావాలన్నా, సుప్రీంకోర్ట్ ఇస్ ద అల్టిమేట్ ప్లేస్ వేర్ ద డెసిషన్ విల్ బి టేకెన్, ద డెసిషన్ విల్ బి ఫాలోడ్. కానీ అట్లాంటిది కూడా ఆ సిస్టమ్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. మీరు అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ కూడా ప్రభుత్వాలకు ఇన్ఫ్లుయెన్స్ అవుతుందంటే ఇక సామాన్య జనం ఎవరిని నమ్మాలి, ఏ వ్యవస్థను నమ్మాలి? అందుకే ఈ వ్యవస్థలు ఈ విధంగా పనిచేయడం ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద ముప్పుగా తయారవుతుంది. ప్రజాస్వామ్యం పైన ప్రజలకు విశ్వాసం పోతే చాలా పరిస్థితి మనం ఊహించడం ఈ దేశంలో ఎలాంటి అరాచకం మొదలవుతుంది. రైట్, కమింగ్ టు ద ఎలక్షన్స్, రోజు రోజుకి కేసీఆర్ గ్రాఫ్ పడిపోతుంది. ఆయన వాడుతున్న పదజాలమో లేకపోతే ఇంకా ఆయనకి ఇంకా టైం అవుట్ చేసింది గద్దె దిగిపోవాలని కొంతమంది వాదిస్తున్నట్టుగా అది కారణమో లేకపోతే కూటమి ప్రభావమో, ఏదేమైనప్పటికీ కూడా ఫస్ట్ 60 సీట్లు, మళ్ళా నిన్న 50 సీట్లు, రేపు 40-30 ఇట్లా గ్రాఫ్ పడిపోతుంది అంటున్నారు. ఎంతమంది ఎలా అంటున్నా కూడా మా కాన్ఫిడెన్స్ మాదే, మా తెలంగాణ గడ్డ మాది, తెలంగాణ ప్రాంతం మాది, తెలంగాణలో అణు అణువు మాదే, ఇది మాహిష్మతి రాజ్యం లాంటిది, దీన్ని టచ్ చేసే గడ్స్ ఎవరికి లేవే, ఉంటే మూడో కన్ను తెరుస్తా అని కేసీఆర్ అంటున్నారు. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? సరే చూద్దాం, ఎక్కువ సమయం లేదు కదా. ఇప్పుడు ప్రజలు అన్ని అంశాలను గమనిస్తున్నారు, వాటన్నిటినీ చూసుకొని. అయితే ఒకటి మాత్రం, ఏ ఊపు అయితే కాంగ్రెస్ పార్టీకి నేను తీసుకొచ్చి పెట్టాను ఎన్నికలు పొడిగించడం వల్ల, ఫస్ట్ ఫేజ్ నుంచి లాస్ట్ ఫేజ్, దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుందామా లేమా అనేటువంటి అనుమానాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులకు, ఢిల్లీ నుండి వచ్చేటువంటి పార్టీ సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా కలుగుతున్నాయి. సో క్లుప్తంగా ఏం చేయాలంటే, సమ్టైమ్స్ థింగ్స్ హ్యాపెన్ నాట్ బికాస్ ఆఫ్ వాట్ వీ డు, బట్ ఇన్ స్పైట్ ఆఫ్ వాట్ వీ డు. సో ఈ ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు, అల్టిమేట్గా ఓటర్ విల్ డిసైడ్ వాట్ విల్ బి హ్యాపెనింగ్ అంటారు. నిన్న మొన్న కాక వచ్చిన బండ్ల గణేష్ అనే వ్యక్తి కూడా ఈ జాబితాలు విడుదల కాకముందే, మీరు అన్నట్టుగా ఇందాక ఏ లైవ్ ఫేస్బుక్ లైవ్లు పెట్టి సోషల్ మీడియా లెవెల్ పెట్టి సర్వేల్ చేస్తున్నా, ఆ ఛానల్లో బండ్ల గణేష్ అన్నబడే నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని చెప్పి ముందే ఓవర్ ఎంతూజియాజంతో చేశారు. అండ్ ఇప్పుడు ఆయన డిసప్పాయింట్ అయ్యారు, ఆయన బుజ్జగించే క్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ కంపల్సరీ ఇస్తుంది అని చెప్పి చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు, మీలాంటి సీనియర్లను పక్కన పెట్టి మొన్న మొన్న వచ్చిన బండ్ల గణేష్కి ప్రయారిటీని ఇవ్వడం? చూద్దాం అది ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ విధంగా జరుగుతుందో. ఇంకోటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీతో పెనవేసుకున్న మీలాంటి సీనియర్ లీడర్స్ కాంగ్రెస్ పార్టీతో ఎప్పటి నుంచో నాకు సాన్నిహిత్యం ఉందని చెప్తూ ఉంటారు. మొన్న మొన్న సినిమా రంగం నుంచి పొలిటికల్గా ఉద్భవించిన బండ్ల గణేష్ లాంటి వాళ్ళు కూడా ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీతో నాకు సంబంధాలు ఉన్నాయని చెప్తుంటారు. ఏది నమ్మాలి, దీన్ని ఎట్లా చూడాలి? సరే ఇప్పుడు డైరెక్ట్గా లేనటువంటి వాళ్ళు కూడా పార్టీ సానుభూతి పరులుగా పార్టీకి ఏదో రకంగా సహాయపడేటువంటి విధంగా రావడం జరిగింది. అన్ని రంగాల నుండి పాలిటిక్స్లోకి రావాలని కోరుకుంటాం. మీరు ఒకసారి రాజ్యసభలో, నేను పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూర్చొని ఉంటే కొంతమంది వేరే వేరే డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు, ఎంపీస్, జర్నలిస్ట్ అంతా కూర్చొని మేము మాట్లాడుతున్నాం.
ఏమిటంటే ఒక జనరల్గా ఈ ముషాయిరాలు జరుగుతాయి నార్త్లో, హిందీ ఉర్దూ ముషాయిరాలు. ఒక అంటే దాంట్లో కామెడీకి సంబంధించినటువంటి ముషాయిరాలో ఖచ్చితంగా పాలిటీషియన్ని సెంటర్ చేసుకొని చాలా కామెడీ ఉంటుంది. అయితే ఇలా జరిగిందని ఒకటి చెప్తుంటే, ఏ పాలిటిక్స్ గురించి అయితే అందరూ ఈ రకంగా అనుకుంటారు, అంటే దాన్ని చిన్నచూపుగా, అంటే పాలిటీషియన్ అంటే ఏదో యూజ్లెస్ ఫెలో, పాలిటీషియన్ పాలిటిక్స్ ఈరోజు రేపు ప్యారడీలు కానీ జోకులు కానీ యూట్యూబ్లో ఈ ప్యారడీ యానిమేషన్స్ కానీ రాజకీయ నాయకులు చుట్టూ తిరుగుతుంటాయి అంటే, అంటే ఇప్పుడు పాలిటిక్స్ ఈజ్ ది లాస్ట్ రిసార్ట్ ఆఫ్ స్కౌండ్రల్స్ అనేటువంటి, ఇది ఇప్పుడే కాదు చాలా కాలంగా ఉంది, నాట్ జస్ట్ నౌ, ఇప్పుడు మేబీ మోర్ అనుకుందాం. కానీ పాయింట్ ఏమిటంటే, కానీ ప్రతి ఒక్కడు మళ్ళీ అక్కడ రాజ్యసభలో రావాలని చూస్తాడు. రిటైర్డ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా అసెంబ్లీకో గవర్నర్గా రావాలనుకుంటాడు. చీఫ్ జస్టిస్గా ఉండిపోయినటువంటి వాడు కూడా గవర్నర్ పదవి తీసుకుంటాడు. ఆర్మీ చీఫ్గా ఉండేవాడు కూడా రాజ్యసభకు రావాలనుకుంటున్నాడు. స్పోర్ట్స్లో బాగా పేరు, మిగతా రంగాల్లో వాళ్ళు వచ్చి మీకు కాంపిటీషన్ ఇవ్వడం వల్ల ఎన్నో సంవత్సరాలుగా పార్టీని పట్టుకుని ఉంట మీనా మీలాంటి వాళ్ళు ఫెడ్ అవుట్ అయిపోవడానికి అదే కారణం అనుకుంటున్నారా? అదే అదే అదేం కాదు, వీ హ్యావ్ టు అందరినీ ఇన్వాల్వ్ చేయాలి. కాంట్రిబ్యూషన్ చేసినటువంటి వాళ్ళకు వాళ్ళకి ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వాలి, వాళ్ళని కూడా మనం కలుపుకొని పోవాలి, బ్యాలెన్సింగ్గా పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటారు రాజకీయాలు, మీరు అన్నట్టుగా రాజకీయ నాయకులను చీప్గా చూపిస్తున్నారు, రాజకీయాల గురించి కామెడీగా మాట్లాడుతున్నారు. రాజకీయాల గురించి చిన్న అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా మిగతా రంగాల వాళ్ళు ఆల్టర్నేట్గా వాళ్ళ చివరి స్టేజ్ని రాజకీయాల్లోనే అనుభవించడానికి అనుభవించాలనుకోవడానికి కారణం ఏంటి? నేను అదే కదా, రాజ్యసభ వాళ్ళు రావాలనుకుంటున్నారు. రాయ్ చౌదరి ఫార్మర్ ద రీజన్ బిహైండ్ దట్ ఇంట్రెస్ట్ అంటే ఇట్ ప్రొవైడ్స్ ఎ ప్లాట్ఫామ్ ఎక్స్ప్రెస్ చేయడానికి, తన ఐడియాస్ని స్ప్రెడ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఇస్తుంది. అండ్ దానికి ఉండే గౌరవం, ఒక రాజ్యసభ సభ్యుడు అంటే, ఒక పార్లమెంట్ అంటే, సరే కొందరు చెడ్డ పేరు తెచ్చే వాళ్ళు కూడా ఉంటారు వస్తారు, అది అన్ని ఫీల్డ్స్లో ఉంటారు, ఓన్లీ పాలిటిక్స్ అని కాదు. బట్ దానికి ఉండేటువంటి ఆరా ఏదైతే ఉందో, పార్లమెంటు, రాజ్యాంగం, ఇటువంటి వాటిలో ఇట్ సర్వ్ గివ్స్ దెమ్ అ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్రెస్, టు సర్వ్, టు రీచ్ అవుట్ టు పీపుల్. కమింగ్ టు పీజీఆర్ అండ్ యూ, మీరిద్దరూ కలిసి ఎక్కడ కనిపించినా కూడా అన్నదమ్ముల్లా అనిపించేది. పీజీఆర్ అంటే మర్రి శశిధర్ రెడ్డి ఉంటారు, మర్రి శశిధర్ రెడ్డి అంటే పీజీఆర్ ఉంటారని చెప్పేసి అప్పట్లో మంచి బ్రాండ్, యువర్ బ్రాండ్ ఇమేజెస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అదే బ్రాండ్ ఇమేజ్ని మీ పుత్ర రత్నాలు క్రియేట్ చేయడంలో విఫలం అవ్వడానికి కారణం ఏంటి? సరే, ఇప్పుడు ఒక్కొక్క సందర్భంలో, సమయంలో ఉండే పరిస్థితులకు అనుగుణంగా వ్యవహారం జరుగుతుంది. నాన్నగారు ఉండేటువంటి సమయంలో ఉండేటువంటి పరిస్థితులు నా సమయం లేవు, ఇప్పుడు ఉండేటివి తర్వాత ఉండవు. ఏది ఒకసారి నేను పి జనార్దన్ రెడ్డి అంటే నాకెప్పుడు, నేను ఎవరిని, ఎందుకంటే నాకుండే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను చేసుకోగలిగి చేసుకుంటాననేది నాకు నమ్మకం ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల పి జనార్దన్ రెడ్డి నాకు ఎప్పుడు వ్యతిరేకంగా ఉన్నాడు. నేను గెలవడానికి ఖర్చు పెట్టినారని కన్నా నన్ను ఓడించడానికి ఆయన ఎక్కువ పెట్టేవాడు 92లో నేను మొదటిసారి పోటీ చేసినప్పుడు. కనుక ఆయన చూస్తూ వచ్చాడు 2004 వరకు ఇంచుమించుగా అదే పద్ధతిన. 2004లో కొంచెం తగ్గింది, ఎందుకంటే 99లో ఆయన ఓడిపోయాడు. ఇతరుని ఓడించాలని ప్రయత్నం చేసేవాడు తానే ఓడిపోయాడు. కనుక ఇవి కొంత ఏజ్ ఫ్యాక్టర్ అవన్నీ వచ్చి 2004లో కొంత ఇట్లాంటి హాస్టిలిటీ తగ్గినట్టు నేను గమనించాను. అయితే దాని తర్వాత నేను సోనియా గాంధీ గారికి డైరెక్ట్గా చెప్పాను, నేను మంత్రిగా ఉండదలుచుకోలేదు. నేను పి జనార్దన్ రెడ్డి గారు కలిసి కూడా మంత్రులుగా ఉన్నాం భాస్కర్ రెడ్డి గారి టైంలో 93లో. కానీ నేను 2004లో, అంటే నేను మొదటిసారి మంత్రి అయిన 13 సంవత్సరాల తర్వాత నేను మంత్రిగా ఉండదలుచుకోలేదని చెప్పాను. మూడోసారి గెలిచిన తర్వాత కూడా మేడం ఒక 5 మినిట్స్ మాట్లాడకుండా ఉండిపోయారు. ఇంటర్వ్యూస్ మేడంతో, ఇంటర్వ్యూస్ 2-3 మినిట్స్ 4 మినిట్స్లో ఎంతోమంది అయిపోతుంటాయి. నాతో మాట్లాడుతూ 5 మినిట్స్ ఏమీ మాట్లాడుకుంటున్నారు, ఏం అవి చికున్నట్ డైజెస్ట్. ప్రతి ఒక్కడు కూడా మొదటిసారి గెలిచినా గెలవకపోయినా ఏదో కావాలి, ఉంటుంది ఉండాలి, దాంట్లో నథింగ్ రాంగ్. కానీ ఇతనేమో వద్దంటున్నాడు అని చెప్పి
సరే ఆ రకంగా ఉన్నప్పుడు నేను ఇక్కడ పదవి ఆశించలేదు. కానీ పి జనార్దన్ రెడ్డి ఒక సీనియర్ నాయకుడిగా సిఎల్పి మాజీ నేతగా హీ డిజర్వ్ టు బి ఎ మినిస్టర్. ఆయన కమిటెడ్ అన్ని రకాలుగా ఉన్నాయి. ఆయనకు ఇవ్వకపోవడం ఐ హ్యాడ్ నో ఇష్యూ విత్ హిమ్. సో అప్పుడు అది అర్థం చేసుకున్నాడు ఆయన, లేకపోతే నేను అడ్డుపడతాననేటువంటిది ఏం లేదు. విజయ్ యూస్ టు బి ద మ్యాన్ ఆఫ్ మాసెస్. ఆయన ప్రజల నేత, మాసెస్లో ఎక్కువ తిరిగే మాస్ లీడర్. అంతే చరిష్మా, అంతే బ్రాండింగ్ విష్ణు క్రియేట్ చేస్తున్నారు అనుకుంటున్నారా? సరే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, సర్కమ్స్టాన్సెస్ వేరు. మీరు ఫ్రీడమ్ మూమెంట్ జరిగేటప్పుడు ఉన్నటువంటి కమిట్మెంటు, ఆ పనిచేసేటువంటి అది ఆనాడు ఉన్నది మళ్ళీ తర్వాత రాదు. ఒక సమయాన్ని సందర్భాన్ని బట్టి పీపుల్ ఆల్సో ఎవాల్వ్. సో పీజీఆర్ కుటుంబంతో మీ అసోసియేషన్ ఇప్పుడు ఎట్లా ఉంది సార్? లేదు, పీజీఆర్ తర్వాత నాకు ఎలాంటి నాకు లేదు. విష్ణు ఆయన ఇండివిజువల్ ఏమైనా సలహాలు సూచనలు అడుగుతున్నాడు? లేదు, ఆయన ఆయన మొదటి ఆయన పీజీఆర్ కానీ చనిపోయిన తర్వాత ఎలక్షన్స్లో కూడా ఆయన ఇండివిజువల్గా చేయాలనే ధోరణిలో ఇప్పుడు ఈచ్ వన్ హ్యాస్ దేర్ ఓన్ వే ఆఫ్ డూయింగ్. పీజీఆర్ గారు చివరి దశలో ఒకసారి అయితే నా చేతులు పట్టుకొని మీరు చేసినటువంటి సహాయం జీవితాంతం నేను మర్చిపోనని చెప్పి కూడా చెప్పినటువంటి వాడు. ఆయన చివరిలో ప్రతి అడుగు నేను వేయాలని చెప్పి అడిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సరే యంగ్స్టర్ వయసులో చిన్నవాడు, ఆయన ఆలోచన ప్రకారం నడవాలనుకోండి, నథింగ్ రాంగ్. ఆయన నడిచే ఆలోచన బాగుండి 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలని నేను కూడా కోరుకుంటాను. సార్ ఓవరాల్గా చెప్పండి, మీకు గతంలోనూ మీరేమి ఆశించలేదు, భవిష్యత్తులో కూడా ఆశించబోను అంటున్నారు, ఏమీ ఆశించకుండా కాంగ్రెస్ పార్టీలో అయినా రాజకీయాల్లోనో ఉండడం దేనికి? అంటే కేవలం పదవుల గురించేనా మనం? మరి మర్రి శశిధర్ రెడ్డి కెన్ బీ ఎ సోషల్ యాక్టివిస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఎ పాలిటీషియన్? ఈవెన్ ఇన్ పాలిటిక్స్ ఐ కెన్ ఈవెన్ పాలిటిక్స్ లో ఉంటూ కూడా మీలాంటి రాజకీయ నాయకులు చెప్తుంటారు కదా, పదవి ఉన్నప్పుడు ఇంకొంచెం బెటర్ సొసైటీ. నేను చేయలేనని కాదు, అది ఉంటేనే చేస్తాను. అండ్ విల్ బి హావింగ్ మోర్ విన్స్ కదా. అబ్సల్యూట్లీ ఐ హావ్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ కేవలం పదవి కొరకే పాకులాడుతూ అది ఐ థింక్ టూ. మీకన్నా సబ్జెక్ట్ తక్కువ ఉండి, మీకన్నా రాజకీయ పరిజ్ఞానం తక్కువ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలుగా చలామణి అవుతుంటే మీరు దాన్ని చూసి, మంత్రులుగా ఎమ్మెల్యేలుగా క్యాబినెట్ మినిస్టర్లుగా చలామణి అవుతూ మీ ముందర పోజులు కొడుతుంటే దాన్ని మీరు ఎలా డైజెస్ట్ చేసుకోగలుగుతున్నారు? ఐఎమ్ నాట్ ఎఫెక్టెడ్. నేను నా స్థాయి చేరుకోవాలంటే పదవితోనే చేరుకోవడం కాదు, హయ్యర్ లెవెల్ ఆఫ్ నో స్థాయి అనేది, మెచ్యూరిటీ వైస్ ఐఎమ్ టెల్లింగ్, నో స్థాయి అనేది కానీ ఒక ఆలోచన విధానం కానీ అది చేరుకోవాలంటే పదవితో వచ్చేది కాదు. అది ఎంత పదవులు నిర్వహించినా ఇట్ నీడ్స్ లాట్స్ ఆఫ్ పేషెన్స్, ఇట్ నీడ్స్ లాట్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. సో నోబడి కెన్ టచ్ మీ. సో ఇప్పుడు మీరు అందరికన్నా ఎత్తులో ఉన్నారంటారు. అబ్సల్యూట్లీ, మెచ్యూరిటీ వైస్ అన్ని విధాల హైట్ కూడా నాది బాగానే ఉంది. రైట్. మరి శశిధర్ రెడ్డి గారు, మనకు తెలుసు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసే పనుల విషయంలో క్వశ్చన్ చేయాలంటే ఇప్పుడు కేసీఆర్ విషయంలో ఎలా భయపడుతున్నారో, నియంత పాలన హిట్లర్ పరిపాలన అని చాటుగా కామెంట్ చేస్తూ ఎదురుగ్గా మాట్లాడడానికి ఎలా భయపడుతున్నారో, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డిని క్వశ్చన్ చేయాలన్నా కూడా చాలామంది పొలిటీషియన్స్ భయపడేవాళ్ళు, గజగజ ఉనికిపోయేవాళ్ళు. కానీ సీఎం క్యాంప్ ఆఫీస్లో కూడా జనాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రెడ్డి గారికి తప్ప ఇంకెవ్వరికి భయపడరు అనే కామెంట్లు కూడా వినిపించాయంటే అది కేవలం దట్ క్రెడిట్ గోస్ టు మిస్టర్ డే డెవల్ మర్రి శశిధర్ రెడ్డి. నాకు టికెట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా, పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా, మినిస్ట్రీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇవి ఏమీ వద్దు. మా నాన్న మర్రి చెన్నారెడ్డి ఎలాగైతే నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఇలా ఇన్ని జనరేషన్స్తో కలిసి పనిచేశారు, అలాగే అండ్ ఇందిరాగాంధీ బాగా ఇన్సెక్యూరిటీగా ఉన్న టైంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా పతనం అయిపోతుంది అన్న టైంలో కూడా మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీ చేయి వీడలేదు. అదే ఇన్స్పిరేషన్, దట్ సేమ్ బ్లడ్ విల్ బి కంటిన్యూడ్ ఫర్ ఎవర్.
నేను మా నాన్న దారిలో నడుస్తాను, నా కోసం ఎవ్వరు ఈనవసరం లేదు, నాకు ఇవ్వలేదని బాధపడట్లేదు, నన్ను ఎవరు కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఓదార్పు యాత్రలు అంతకన్నా అవసరం లేదని చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. ఆయన భవిష్యత్ పట్ల చాలా క్లారిటీతో ఉన్నారు మర్రి శశిధర్ రెడ్డి గారు. ఇప్పుడు పాలిటిక్స్ చాలా కాస్ట్లీ అయిపోయిన నేపథ్యంలో, బిజినెస్గా మారిన నేపథ్యంలో, పొలిటీషియన్స్ బిజినెస్గా అవతారం ఎత్తుతున్న నేపథ్యంలో ఇలాంటి దమ్మున్న, ఒక క్లారిటీ ఉన్న, నిజాయితీగా ఉన్న పొలిటికల్ లీడర్స్ చాలా అరుదుగా మనకు కనిపిస్తారు. అండ్ ఇదే ఇన్స్పిరేషన్తో ఆయన ముందుకెళ్ళాలని, కొత్తగా వచ్చే పొలిటీషియన్స్ కావాలని కొత్తగా కోరికలు కోరుకుని డ్రీమ్ చేసి కొత్తగా రాజకీయాల్లోకి అరంగట్రం చేసే వాళ్ళకు కూడా మర్రి శశిధర్ రెడ్డి లాంటి మంచి పొలిటీషియన్ కూడా రాజకీయాల్లో ఉంటారనే విషయాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దిస్ ఈజ్ దిస్ వీక్ ఎపిసోడ్ ఆఫ్ ఎన్కౌంటర్ విత్ శ్వేతారెడ్డి విత్ మర్రి గారు ఎక్స్క్లూజివ్లీ ఆన్ భవాని హెచ్డి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ టీవీ. ఐఎమ్ మర్రి శశిధర్ రెడ్డి, యు ఆర్ వాచింగ్ భవాని హెచ్డీ.